హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శైలజా ఫ్రమ్ బాడీ పార్క్. రేపు రిలీజ్ అవబోతున్న సైరా మూవీలో యాక్ట్ చేస్తున్న వైజాగ్ వాసులు అయిన కుమనన్ గారు ఈరోజు మనతో పాటు ఇక్కడ బాడీ పార్క్లోనే ఉన్నారు. ఈ ఏజ్లో కూడా ఆయన ఇంత ఫిట్గా ఎలా బాడీ మెయింటైన్ చేయగలుగుతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఆ సీక్రెట్స్ అని. చెప్పండి కుమనన్ సార్, ఈ ఏజ్లో కూడా మీరు ఎంత ఫిట్గా ఏం చేసేలాగా మీరు మెయింటైన్ చేస్తున్నారు? ఏజ్ ఈ ఏజ్లో చేయాలి, ఆ ఏజ్లో చేయాలి అలాంటిది ఏం లేదండి. మనిషికి ఇంట్రెస్ట్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, డైట్ మెయింటైన్ చేసుకోవాలి, టైం కీపప్ చేయాలండి. జిమ్ కన్నా ఒక 1 అవర్ 2 అవర్ 3 అవర్స్ వాళ్ళకి వీలైనంత వరకు డైలీ అదే టైంలో రొటీన్గా చేయడం నేర్చుకోవాలి. ఇష్టం వచ్చినట్టు తినకూడదు, ఇష్టం వచ్చినట్టు అలవాట్లు చేసుకోకూడదు. మీరు ఎంత ఎర్లీగా పడుకుంటే అంత మంచిది. మీరు 9:30-10 o'clock లోపల పడుకుని 5 o'clock లేచి కరెక్ట్గా వామ్ వాటర్ తాగేసి లేకపోతే జింజర్ జ్యూస్ తాగేసి ఇలాంటి అన్ని కొన్ని డైట్లు ఉంటాయండి, ఆ డైట్లు మెయింటైన్ చేసుకోవాలి. తర్వాత జిమ్కి వచ్చేసి ఒక టైం 7 o'clock to 9 o'clock లేకపోతే 6 to 8, 6 to 7 ఈ టైంని అలాగ మెయింటైన్ చేసి చేయడానికి అంత మీలాంటి బాడీ పార్క్ లాట్ ఆఫ్ జిమ్స్ ఉన్నాయండి. మీ జిమ్ కొంచెం ఫెమిలియర్గా ఉంది, బాడీ పార్క్ హెచ్పి గల్లీలో ఉంది. ఇది విశాఖపట్నంలో కొంచెం ఫేమస్గా ఉందండి. మీరు ఈ జిమ్ను వాడుకోవడానికి అందరూ కూడా ఒక టైం మెయింటైన్ చేసేసి ఆ టైం దగ్గర ఎవ్రీడే వచ్చేసి చేసినట్టు ఉండాలి. వీలైనంత వరకు మీ కోచ్ దగ్గర హెల్ప్ అడిగేసి ఈ టైంని మెయింటైన్ చేసి మంచి ఎక్సర్సైజ్ చేసి మీ బాడీని కాపాడుకోవాలండి. మీరు చూడండి, ఈ ఎక్విప్మెంట్లు అన్నీ నాకు ఉన్నది. ఈ ఎక్విప్మెంట్లు అన్నీ సరిగ్గా వాడుకోవడానికి చూడండి, గర్ల్స్ బాయ్స్ అందరూ ఎలాగ చేస్తున్నారో చూడండి. అన్నిటికీ ఫెసిలిటీస్కి ఈ వెయిట్స్ని ఎలా రిడ్యూస్ చేసుకోవాలి, ఈ యాప్స్ని ఎలా రిడ్యూస్ చేసుకోవాలి, బాడీని ఎలా ఫిట్గా ఉంచడానికి ఏం చేస్తున్నారు, అందరూ చాలా కృషితో అన్నీ చేస్తున్నారండి. ఎక్సలెంట్గా ఉందండి ఎక్విప్మెంట్లు అంతాను. ఈ ఎక్విప్మెంట్లు అన్నీ వాడుకోవడానికి మీరు మెయింటైన్ చేసుకోవాలి. చూడండి, ఏజ్ ఏజ్ అని అన్నారు, ఏజ్తో సంబంధం లేదు, ఏజ్ ఓన్లీ ఇస్ ఎ నంబర్ అండి. ఇలాంటి సొఫిస్టికేటెడ్గా ఉన్న ఎక్విప్మెంట్లు అంతా కూడా ఈ మెయింటెనెన్స్తో పాటు ఉంటుందండి. చాలా బాగుంది. అదండి శైలు గారు, చాలా బాగుంది. థాంక్యూ సో మచ్ అండి.